విశ్వ బ్రహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో రూపొందించిన చలివేంద్రాన్ని కార్పొరేటర్ రాపర్తి విజయ ప్రారంభించారు. నగరంలోని జ్యోతినగర్ చౌరస్తా వద్ద దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. బాటసారులకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని కార్పొరేటర్ రాపర్తి విజయ అన్నారు. పూర్వం చేదబావులు ఉండేవని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేనందున చలివేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావడం హర్షణీయమని కొనియాడారు. రానున్న రోజుల్లో మంచి నీటితో మజ్జిగ అందజేస్తామని ప్రకటించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపర్తి విజయతో పాటు ఓపా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జ్యోతినగర్లోని 58వ డివిజన్లో శివ టాకీస్ చౌరస్తా స్వామి వివేకానంద స్టాచ్యూ ముందు విశ్వ బ్రాహ్మణ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ ఓపా వారు ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రారంభోత్సవానికి గాను నన్ను ఇన్వైట్ చేసిండ్రు. వారు ఈ ప్రోగ్రాం పెట్టినందుకు ఈ చలివేంద్రము బాటచారులకు ఎంతో ఉపయోగపడుతుందనే ఆలోచనతోని వారు కానీ ఇప్పుడు నేను కానీ ఆలోచిస్తున్నాము. పూర్వం రోజులలో మనకు చేదబావులు ఉండేవి బాటచారులకు, ఇలా అలాంటి రోజులు ఇప్పుడు లేవు కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాంటి చలివేంద్రం వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. పోయిన సంవత్సరం పెట్టిండ్రు, ఈ సంవత్సరం కూడా చలివేంద్రం పెట్టిండ్రు. రానున్న రోజులల్లో మంచినీరే కాకుండా చల్ల కూడా అందజేస్తామని వాళ్ళు తెలియజేయడం జరిగింది.